అర్థం చేసుకోవాల అలాగే ఈ గత 15 రోజులుగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారనే మా జనసైనికులైతేనేటి మా జననాయకులైతేనేటి జిల్లా అంతా ఏకదాటి మీద ఇక్కడ కృషి చేసి తిరిగిన ప్రతి నాయకుడికి ప్రతి జనసైనికుడికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ మా ప్రీతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను तोंडंगी मंडल घनस्वागत ऊर ऊर वाड़वाड़ इंत घनस्वागत तल प्रेम पूर्वक प्रति पेर पेरना धन्यवाद इलांट कठिन परस्थित दबतिना రైతాంగం దెబ్బతిని 160 మంది పైగా కేసులు పెట్టి దాంట్లో 36 మంది జైల్లో మగ్గుతూ ఉంటే అలాంటి వాళ్ళ కోసం మేము ఉన్నాం అని చెప్పిన ప్రతి యువకుడైన ఇక్కడ జన సైనికులకి ప్రతి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరున మీ అందరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక సభ జరగాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఖర్చు లేదంటే ఒక ఒక మందు ప్యాకెట్ లేదో ఇవన్నీ ఇస్తానని నేను అంటా ఉంటాను నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఒకసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించలేను నేను ఏమనుకున్నానంటే మనస్ఫూర్తిగా సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి ఆడు నాలాంటి వాళ్ళు ఆలోచించే మనస్తత్వం మా అన్నదమ్ముల్లో మా ఆడపడుచుల్లో ఉంటది వాళ్ళు నమ్మే నేను వచ్చాను రాజకీయాలకు ఇందాక జగన్ రెడ్డి గారి స్పీచ్ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి స్పీచ్ ని ఆయన పాదయాత్రలోను అంతకు ముందు కూడా మనం చూసాం ఇది మనం అర్థం చేసుకోవాల్సింది నాకు ఇవన్నీ చూడగానే ముందు దివి సమస్య వినగానే నాకు ఒకటే గుర్తు వచ్చింది గాంధీజీ గారి 7 డెడ్లీ 7 ప్రిన్సిపల్స్ అంటే पॉलिटिक्स विदाउट प्रिंसिपल्स कॉमर्स विदाउट एथिक्स सिद्धांता लेनी राजकीयालु विलुवुल लेनी व्यापारम नाका नानाजी गारु मात्लाडुतू अंटे ओकलागा चेप्पालंटे नानाजी गारु कूडा अनेवाळ्ळु बिगिनिंग पार्टीकी वच्चि मीरु सिद्धांतालनि पेडतारनि बागा पात एवरु नम्मुतारंडि असलु इयन्नी चू अनि अनेवाळ्ळु అంటే నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది ఆయన హృదయం కదిలి మాట్లాడుతూ చాలా ఆనందం కలిగింది దేనికంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయాలకు రావాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి చాలా మదించి కొన్ని దశాబ్దాలు మదించి ఏ హిస్టరీ బుక్స్ లో మన దేశ నాయకుల గురించి చదువుకున్నామో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వర్తమాన కాల పరిస్థితులంటివన్నీ అర్థం చేసుకొని విలువల్లేని రాజకీయ నాయకులు మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు ఏదో నాకేదో నష్టం జరిగింది నేను రాలా నేను కూడా సంపాదించుకున్నాను నేను ఇంట్లో కూర్చున్న నన్ను ఎవరు అడిగేవాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టేవాళ్ళు నన్ను అందరూ నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు మరి ఎందుకు వచ్చాం వచ్చి ప్రతి ఒక్కరి చేత తిట్లు తినుచుకోవాల్సిన అవసరం ఏముంది నాకు మీ అందరి అభిమానం చూరగొన్న వాడిని నాకు ఎవరో అంటే నేను మాట తోలను వైసీపీ నాయకుల్లాగా ఏం తెలుగు చదువుకోలేదు లేదంటే వీధి బళ్ళు చదువుకోలేదు మాకు వాళ్ళు మాట్లాడే మాటలు మాకు రావా వస్తాయి సంస్కారం కదా మా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించారు మరి వాళ్ళు ఏ సంస్కారం చూచారు మనకు తెలియదు కానీ మన సంస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని ఉంటుంది మరి వాళ్ళ సంస్కారం మీకు తెలుసు కదా నన్ను ఎట్లా తిరుగుతారు ఉదాహరణకి మనకి కాకినాడలో ఉండే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కూడా నన్ను ఎలా తిరుగుతారు మీకు తెలుసు మనం తిరిగి ఒక మాట అంటానికి ఎంతసేపు రోడ్ల మీదకి రాలేమా లేదంటే ఎదురు దాడి చేయలేమా
ఒక మాట అనలేం అనగం కాకపోతే ఏంటంటే గొడవలు పెట్టుకోవడానికి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం దౌర్జన్యం చేయడం కాదు రాజకీయాల్లోకి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం ఎందుకు జనసేన పెట్టాం ఈ దివి సమస్య ముందు మన సమస్య చెప్పబోయే ముందు ఎందుకు అంటే దారి పొడువునా ఎక్కడికెళ్ళినా చిన్నపిల్లలు చూస్తాను నేను చిన్న పిల్లలు 6 ఏడే పిల్లలు 8 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరు నాకు ఓట్లేరు చాలా మంది తిడుతారు నీ సభలకు అంత చిన్న పిల్లలు వస్తాను కరెక్టే వాళ్ళు ఓట్లు వేస్తారని కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం పని చేస్తున్నాను నేను ఈ రోజు ఏ వాళ్ళ భవిష్యత్తుకి వైసీపీ నాయకులు ఎవరైనా అడగండి డబ్బు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా అడగండి సగటు మనిషి ఎవరైనా సరే నా బిడ్డలు బాగుండాలనుకుంటారు ఓకే మా బిడ్డలకి ఒక్కో 100 కోట్లు ఇచ్చేద్దాం 100 ఎకరాల భూములు ఇచ్చేద్దాం అనుకుంటారు కానీ 1000 కోట్లు 100 ఎకరాలు ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారా ఖరీదు హైదరాబాద్ లో కూర్చొని ఖరీదైన ఒక లొకాలిటీ జూబ్లీ హిల్స్ లాంటిలో కూర్చొని ఇల్లు కట్టుకుంటే అక్కడ క్షేమంగా ఉంటాం అనుకుంటున్నారా ఉదాహరణకి వైజాగ్ లో డబ్బున్న వాళ్ళకి కానీ డబ్బు లేని వాళ్ళకి కానీ స్టెరైన్ గ్యాస్ ఒకేలా పనిచేస్తుంది ఒకేలా పనిచేస్తుంది ఒకేలా చంపుద్ది వాయు కాలుష్యం కానీ ఒకేలా చంపుద్ది అలాగే ఈ రోజున దివీస్ అనే పరిశ్రమ మీద ఆ వ్యక్తుల మీద నాకు వ్యక్తిగతమైన కోపాలు లేవు జగన్ రెడ్డి గారు నా శత్రువు కాదు వైసీపీ నా శత్రువు కాదు వైసీపీ ప్రజాప్రతి నా శత్రువులు కాదు వారి విధానాలు ప్రజలకు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మేము మాట ప్రశ్నిస్తాం ఎదుర్కొంటాం మేము బయటికి వచ్చి మాట్లాడతాం ఈ క్రమంలో అందరూ చాలా మంది ఏమనుకున్నారంటే కూర్చోబెట్టి ఇలా సిద్ధాంతాలు పెట్టుకుని రాజకీయం చేసి ఎప్పుడైనా పదవుల్లోకి వస్తాం అధికారంలోకి వస్తాం అంటే సిద్ధాంతాలతోనే అధికారంలోకి వస్తాం సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం సిద్ధాంతంతోనే బలం ఉంటుంది దేనికి పని చేస్తాం ఏ సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం ఈ రోజున మాకేం ఓట్లేసి గెలిపించారా మాకు అద్భుతమైన ఓట్లు వచ్చినాయా లేదని మా ఎమ్మెల్యేలు ఒక 25 మంది వెళ్ళి కూర్చున్నారు లేదు ప్రజలు మా వెంట నిలబడకపోయినా మా సభలకి లక్షలాది మంది జనం వచ్చి మాకు జడేలు కొట్టినా ఓట్ల దగ్గరికి వచ్చిన ఒక్కళ్ళు నిలబడకపోయి మేము ఎందుకు నిలబడ్డాం అంటే మా సైద్ధాంతిక బలం ఎందుకంటే మేము నిలబడతాం ప్రజలు నిలబడడానికి సమయం పడుతుంది మాకు అర్థం చేసుకునేవాడిని చాలా మంది ఏమంటారంటే నిలబడరు ప్రజలు వదిలే అంటారు నా ఇంట్లో పెట్టి వదిలేస్తానండి నేను నీ బిడ్డ తప్పు చేస్తే వదిలేస్తావా నేనేమనుకుంటాం మా వాళ్ళే వాళ్ళు మా కుటుంబం వాళ్ళు ఒకరోజు నమ్మరు మేము నమ్ముతాం వస్తాను ఒక రోజున మేము పవన్ కళ్యాణ్ కొత్తగా ఆస్తులు కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా పదవులు కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమన్నా విపరీతమైన అధికారం కూర్చోబెట్టి ప్రేమ కావాలా అవన్నీ సంపాదించిన వాడిని సంపాదించుకునేవాడిని కానీ ఏ దేనికి తపన పడతానంటే బిడ్డల్ని చూస్తా ఉంటే అక్కడ బిడ్డపై బిడ్డలు ఉన్నారు దారి పొడున బిడ్డలను చూస్తే ఏం కోరుకుంటాం మన బిడ్డలకి వారసత్వంగా ఏమిస్తాం ఆస్తులు ఇచ్చేయగలం పొలాలు ఇచ్చేయగలం ధనం నగలు అన్ని ఇచ్చేయగలం కానీ ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ఆరోగ్యం ఇవ్వగలిగేది నీళ్లు కాలుష్యం అయిపోతే విషం నీళ్లు తాగి ఏ వారు మీరు వేల ఎకరాలు ఉండమండి వైసీపీ నాయకులాగా వేల కోట్లు సంపాదించండి కానీ తాగే నీళ్లు కాలుష్యం అయితే మీరు ఏం సంపాది మీరు మీ ఆస్తులు కూడా ఏమి ఆనందిస్తారు మీరు అలాంటిది ఏ పరిశ్రమలైనా సరే మీరు సగటు మనిషి తాలూకు ఆరోగ్యాన్ని చెడగొట్టి సగటు వ్యక్తి తాలూకు భవిష్యత్తును చెడగొట్టే హక్కు ఎవరికి లేదు ఈ భూమి మనం వారసత్వంగా వచ్చింది ఒక అద్దింటిలోకి వెళ్తేనే అద్దింటి యజమాని ఏమంటాడు మాకు ఇక్కడ మేకు కొట్టకూడదు ఇక్కడ సీల కొట్టకూడదు ఇది చెప్ప ఇక్కడ విరక్కూడదు 100 లెక్కలు చెప్తారే మనకి ఒక అద్దింటిలోకి అలాంటిది భూమి సొంతమా జగన్ రెడ్డి గారు సొంతమా ఇది లేదంటే వైసీపీ నాయకులు సొంతమా ఈ భూమి అంతా మీరు ఏదనుకుంటా చేసుకుని వెళ్ళిపోతుంటే అడిగేవాళ్ళు లేకపోతే ఎట్లాగా మీరు ఇష్టానికి మీరు ఏదనుకుని చేసుకుని వెళ్ళిపోతే మీరు వారసత్వంగా వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా ఒక అద్దిల్లింది మహా బతికితే సగటు ఆయుష్ భారతదేశంలో 64 సంవత్సరాలు ఈ 64 సంవత్సరాల్లో మీకు సంక్రమించిన ఈ భూమిని చాలా పదిలంగా దాచుకుని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి
రోడ్డు మీదకి వెళ్లి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు వాళ్ళ భవిష్యత్తుకే ఆలోచించాలి ముద్దులు పెట్టనే తప్పే అంటల ప్రేమ వస్తుంది మరి ఆ ప్రేమకి నిలబడాలి కదా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్య అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది మంచిదే ఆ ప్రేమ ఉండాలి మనిషికి ఆ ప్రేమ ఉండాలి మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు మీరు పాలసీ రూపంలో చూపించాలి మీరు పదవిలో రాకముందు దివీస్ అనే పరిశ్రమని ఈ కాలుష్యం వదిలే పరిశ్రమని మేము బంగాళ ఖాతంలో కలిపేస్తాం అని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మేము మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు మీరు దివీస్ పరిశ్రమ గురించి మాట్లాడాలన్నా నిజంగా పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తి నేను డెవలప్‌మెంట్ జరగాలి మన ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పు గోదావరి జిల్లాలో 50 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం కానీ పరిశ్రమలు ఎలా ఉండాలి ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విద్వంసంతో కూడుకునే ఉంటుంది తెలియని వాడిని కాదు నేను ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక భూమి తవ్వాలి పురుగు పుట్ర చచ్చిపోతుంది అందుకని భూమి పూజ చేస్తాం క్షమించమని భూమాతని తల్లి క్షమించు నేను నా కోసం ఇల్లు కట్టుకున్నా అలాంటిది అంటే మన 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 సంస్కృతి మన భారతదేశపు సంస్కృతి ప్రాయశ్చిత్తంతో కూడింది ఇది మనం కోరుకుంటా తల్లి తమ్మి భూమాతని భూమిని చాలా పదిలంగా చూసుకుంటాం మనం అలాంటి భూమిని పరిశ్రమను ఒకటి పెట్టి ఇన్ని వ్యర్థాలు అంటే దాదాపు 65 లక్షల మన తాండవ నది నుంచి గాని సామర్లకోట కాలువ నుంచి గాని జమ్మేరు వాగు నుంచి గాని నీళ్లు 65 లక్షల మంచి నీళ్లు తీసుకొని ఒక తునికే ఒక 50,000 మంది 40,000 పైగా ఉండే మున్సిపాలిటీకి 45 లక్షలు మంచి నీళ్లు అవుతుంది రోజుకి అలాంటిది ఈ పరిశ్రమకి 65 లక్షల మంచి నీరు అవసరం అవుతుంది 54 లక్షల కాలుష్య వెదజల్లాలని కాలుష్యాన్ని కూడిన నీటిని 54 లక్షల లీటర్ నీటిని మళ్ళీ సముద్రంలో వదిలేయాలి ఏ ఎక్కడికి వెళ్తాయి నీళ్లు మన కంటి ముందు మురికి లేకపోతే మన కంటి కనిపించకపోతే అది లేనట స్టెరిన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు పరిశ్రమ పెట్టేటప్పుడు మన కంటి కనిపించిన స్టెరిన్ గ్యాస్ కానీ మన ప్రాణాలు తీసేస్తుంది ఎక్కడో మన సంబంధం లేదు ఈ కాలుష్యం ఈ జల కాలుష్యం మనకి ఇబ్బంది పడదు అనుకుంటే తప్పుది ఖచ్చితంగా ఇబ్బంది అది 10 కిలోమీటర్ల పరిధిలో తొండంగి మండలంలోని 15 గ్రామాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఎల్లే కాలుష్యం జల కాలుష్యం సముద్ర జీవాలను చంపేస్తుంది సముద్ర జీవాలను చంపేస్తుంది ఏ మత్స్యకారులైనా అడగండి వేట నిషేధం సమయం ఉంటుంది ఎందుకంటే అక్కడ చిన్న చేపలు బతకాలి కొన్ని ఎందుకంటే వచ్చేసారి పంట పెరగడానికి ఇంకా వచ్చేసారి ఈ చేప పెరగాలి చేప పిల్లల్ని వేటాడరు మత్స్యకారులు అంత నిబద్ధత ఎందుకంటే దాంట్లో దాని మీద బతకాలి గంగా నది మీద గంగా జలచరాల మీద అంత గౌరవం మా మత్స్యకారులకి అందుకనే ఎన్ని ఇంచుల వల ఇయ్యాలి ఎన్ని ఇంచులు వల వేయకూడదు ఎందుకంటే ఇది పిల్లలు పుట్టే సమయం అందుకని పెద్ద వచ్చిన వల వేయకూడదు పెద్ద వల ఇట్లాగా చాలా జాగ్రత్తతో ఉంటుంది మరి అలాంటిది ఏమి చదువుకోలేదు అంటారు మత్స్యకారులు పెద్ద పెద్ద వ్యక్తుల్లాగా పిహెచ్డీలు ప్రిన్స్టన్ యూనివర్సిటీస్ లో కెమిస్ట్లు కాదు వాళ్ళు కానీ జ్ఞానం లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం లేదే డిగ్రీలు పెద్ద పెద్ద అవార్డులు ఉంటాయే జ్ఞానం రాదు ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది అది మన ఇక్కడ ఉండే అన్ని కుటుంబాలకి అన్ని కులాలు వారికి అది ఉన్నది నేను అర్థం అదే చూస్తున్నాను అందరి దగ్గర నుంచి అదే చూస్తూ ఉన్నాను ఇది మేము కోరుకునేది ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆకాశానికి మనం రాకెట్లు ఎగరేసే స్థాయికి వెళ్ళిపోయాం మార్స్కి వెళ్ళాలనుకుంటా ఉన్నాం నాసా కానీ లేదంటే ఇస్రో కానీ ఇవన్నీ కూర్చోబెట్టి ఆకాశానికి వెదజల్లి మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం భారతదేశం నుంచి సున్నా ఇచ్చామని చాలా గర్వంగా చెప్పుకుంటాం భవిష్యత్తులో మేము ఒకప్పుడు మేము ఆర్యభట్ట వరాహమిహిరుడు ద్వారా మేము అసలు మేము ఖగోళ శాస్త్రం గురించి మేము ముందే మేము మాకు తెలిసింది గొప్పగా చెప్పుకునే వాళ్ళం మనం అలాంటిది వ్యర్థాలని మనం కాపాడుకోలేకపోతున్నామే ఒక పరిశ్రమ పెడితే
संपूर्ण शुद्धि बैठक की वदल मल्ल तागे मंच नीलला आ टेक्नजी मैं पट्टेवा इंत जनाभा इंत मेधावल इंत चलातेट व्यवस्था वाल उपयोग मन अटे मैं इद्तना पर्यावरणा पररक्षे अभिवृद्धि प्रस्ताव परश्रम रावाली वाल अंदा उलूष्या समुद्र जला वस्तम लेद मिगता भूमि कलपेस्टे उपड़े सिद्ध चाल फौ चाल डाक्युमेंटरी चूस्टे बिल गेट्स संबंधी डाक्युमेंटरी चूस्टे कंप्लीट व्यर्थ जला शुद्धि नीलू तिरी मंच नील तागल परस्थित उन्ई व्यर्थ जलाल अंटे व्यर्थ जलाल शुद्धि मल्ल तिरी मंच नील परस्थित उन्ई टेक्नजी उ वीलु वाटा सिद्ध लेर परश्रम इटो परश्रम दादापू 3000 रूपये पैची की वाल षेर वाल्यू मेरे एदगा का प्रजा कन्नील का मट प्रति पारिश्रमिकवे गुर्त परश्रम रावाली नैन को संपादे मेला व्यक्त उ वर्षाद मंदिर उद्योग टाटा लाट व्यक्त उ बिर्ला लाट व्यक्त उ लाभाल वेट लंत मंदिर रोड वेयट निजें మీకు మనస్కరిస్తున్నది మీరు ఆలోచించాలి వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు ఎల్లడానికి వాళ్ళ లోపలికి వెళ్తుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు 120 మంది మీద కేసులు పెట్టడం ఎంతవరకు సంభవిది 36 ని ఈ రోజుకి జైలులో ఉన్నారే ఒకవైపు వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ రోజు కూర్చోబెట్టి వాళ్ళని జైలు నుంచి విడుదల చేస్తున్నామని చెప్తారు ఎవరు జైల్లోకి రారు ఇందాక ఆడపడిచి ఏడుస్తా ఉంటే కుండి నెప్పి వచ్చేసింది వాళ్ళ గురించి చూస్తుంటే वालोबे अरुण चूड़ स्लोगन धरी मारपरा गुर्तको स्लोगन भारत माता की जयना लेद पवन कल्याण सीएम मन जीवन में मारपरा दिव्य कालुष्य तक इपड़े मन पनी चेयर की दयचे अर्थम एंतना लाभाल बेटा वीलू विवल वद वील की विवल ने अंटे मनंदर उ मनंदर यह रोज ने ओटलना रेप एलक्षन रावे निबड़ना चपा निबड़ना निबड़पोना अभी वंत अभी बाध्यता मनस्साक्षी ने मट गिट ने पार्टी बैठन ने वंत बाध्यत निर्वर्ति वंत बाध्यता निर्वर्तिस्तारा लेदा अड़गे हक लेजु मंडल में जनसेन की निबड़ा लेको नड़गटा निबड़ो लेदान का कन्नीम व्यक्त समूह जनसेन मे नि जन सैनिक आड़पड़ी अंदे मे चाल गर्व जल कालुष्य वायु कालुष्यम एंत डेंजरस नीले कदा मैं एलूर मोन मेरे चूसर एंतम पसीपेट पड़पयर एंतम पेदोल्ल पड़पयर एक्चिंद कालुष्यम पकर परश्रम हैचरी वाड़े रसायना तिरी नील मंच नील कल की राष्ट्र प्रभुत्वं ఇందువల్ల ఏలూరులో ప్రజలంతా అస్వస్థత గురయ్యారు ఈ రోజుకి తెలి చెప్పలేరు మర్చిపోయింది రాత్ గై బాత్ గై అంటాం కదా అయిపోయింది మా జరిగిపోయింది ఒక 15 రోజులు మీడియాని మేనేజ్ చేసాం మర్చిపోయాం కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తాలో ఆలోచించాలి సమస్యని పరిష్కరించే వరకు మేము అండగా నిలబడతాం మేము అలాగే ఈ ముఖ్యంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని నేను జనసేన పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తే రైతుల్ని 3 లక్షలు ఇచ్చి ఒక వైపు తిరిగి కొనుక్కుందాం అంటే సెంట్ కూడా రాని భూమి రా ఒక సెంట్ కూడా కొనలేం వాళ్ళు ఇచ్చే పది వాళ్ళకి డబ్బుకి కానీ దాని కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టరు అంటే ఉదాహరణకి దివి సంబంధించి చూస్తే
మొదటగా ఇచ్చిన వాళ్ళకి 489 ఎకరాలు అడిగింది మా 489 ఎకరాల్లో మేము ఏం చేస్తాం అంటే 100 ముందుగా 150 ఎకరాలు మేము ప్లాంట్ పెడతాం ఆ రోడ్ల కోసం లేదంటే ఈ ఫారెస్ట్రీ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కొంత గ్రీన్ బెల్ట్ కావాలి కదా అన్ని కలిపి 150 ఎకరాలు మిగతా 350 ఎకరాలు మేము భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్‌పాన్షన్ కి ఆ 489 ఎకరాలు కాస్త ఈ రోజున 600 దాదాపు ఎంత అయిందంటే 690 ఎకరాలు అయింది ఈ రోజున ఎన్ని ఉద్యోగాలకి 600 ఎకరాలు 600 కోట్ల పెట్టుబడి 6 అంటే 600 కోట్ల పెట్టుబడి పెడితే ప్రభుత్వం వాళ్ళకి 690 ఎకరాలు ఇచ్చిందంటే కోటి రూపాయలు విలువ చేసి ఎకరం ఇచ్చింది ఒక్కొక్కరికి వారికి ఇచ్చిదంటే ఇచ్చే ఉద్యోగాలన్నీ 1500 పర్మనెంట్ ఉద్యోగాలు ఇంకా చెప్పాలంటే 1200 కరెక్ట్ చెప్పాలండి 1500 టెంపరరీ ఉద్యోగాలు అంటే దాదాపు అన్ని తిప్పికొడితే 3500 ఉద్యోగాలు వస్తాయేమో ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం 75% తిరిగి 7 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి 600 కోట్లు పెట్టుబడి పెట్టండి తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలకు మరి ఇక్కడ ఏం జరుగుతుంది 45000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి ఒక్కొక్కళ్ళు తక్కువ కాకుండా 10 నుంచి 15000 20000 25000 దాకా సంపాదిస్తా ఉన్నారు ఒకరు అంటే మీరు 45000 ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని ధ్వంసం చేసి 1500 ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమని పెట్టడం అది మీకు ఏమైనా సబబుగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి జగన్ రెడ్డి గారు ఆలోచించాలి 151 ప్రజాప్రతినిధులు ఉన్న మీరు కూడా మీరు ఇంకా చాలా యువ నాయకులని చెప్తారు మీ గురించి చాలా భవిష్యత్తు గురించి చాలా కలలుగానే నాయకులని చెప్తారు మీకు భవిష్యత్తులో పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తులని చెప్తారు మీ గురించి మరి మీరు కూడా ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడతారు మీరు కూడా ఇంత దివీస్ ని బంగాళాఖాతం కలిపేస్తారని మీరు మళ్ళీ దివీస్ కి మీరు పర్మిషన్ ఇస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఇందాక మీరే జగన్ గారిని చూసాం చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాళ్ళని ఎలా కొట్టారు మరి ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చి మీరు కొత్తగా ఏం చేశారు మీరు అంబేడ్కర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉంటే అరే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక సింబాలిక్ జెస్చర్ అది మనం చెప్తాం మాకు అన్యాయం జరిగింది చెప్పడం అలాంటి చోట్ల కూడా మీరు వ్యవస్థలను దుర్వినియోగం చేసేలా వాడితే పోలీసుల మీద మనందరి కోపం ఎవరు ఇలాంటి పరిస్థితులకు ఎవరి మీద కోపం వస్తుంది పోలీసుల మీద కోపం వస్తుంది అందరికి ఇందులో పోలీసులు తప్పే ఉందని నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారో రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారో వాళ్ళు అదే చేస్తారు డ్యూటీ వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఏ ఉంటుంది పోలీసులు పోలీసు కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నాకు తెలుసు అందుకని పోలీసులు ఎప్పుడు తప్పట్టు పోలీసులు చాలా మర్యాదగానే ఉంటాను నేను ఒకసారి నన్ను దృష్టిగా ప్రవర్తిస్తారు నేను కాదు తప్పనుకోను ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ నిర్వహణలో భాగం ఉదాహరణకు నేను అమరావతికి వెళ్తే నన్ను నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి కానీ భరించాను ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ పొలిటికల్ వాళ్ళు శాసించే వ్యక్తుల తాలూకు తప్పది నా కోపం ఈ వ్యవస్థను శాసించే వ్యక్తుల మీద తప్ప నాకు ఈ వ్యక్తి నాకు పోలీసుల మీద నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు కోపం ఉండదు నాకు నేను అర్థం చేసుకోక నేను పర్మిషన్ ఇచ్చి కూడా రావద్దని చెప్పినా కానీ నేను ఒకటే అనుకున్నా మేము నడుచుకుంటూ వస్తాం మమ్మల్ని లాభం చూస్తాం దేనికింత ధైర్యం ఉంటుంది మా వేల కోట్లు అవసరం లేదు కుల రాజకీయాలు చేయం కుటుంబ రాజకీయాలు చేయం మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం సిద్ధాంతంతో కూడి అందుకనే పదవిలోకి రాకముందు దివీస్ ని మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని పెద్ద మాటలు మాట్లాడడం వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు మేము చాలా నిష్పక్షపాతంగా ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి కాలుష్యం ఎంత జరుగుతున్నారు మీరు ఇన్ని ఉద్యోగాలకి మీరు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తే అలాంటి పరిశ్రమ మాకు వద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పర్మిషన్ ఇవ్వం అలాంటి ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటాను అలాంటి ప్రభుత్వం జనసేన స్థాపించాలని నేను కోరుకుంటాను మనం వస్తున్నాం అనగానే 75% మేము ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చదివిపించారు గౌతమ్ రెడ్డి గారు అండి ఆయన పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇస్తాం ఆ మాట పవన్ కళ్యాణ్ రాకముందు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తారు కొత్తగా
सर ओके दाख दाने प्रजा चुका चुका चुक चपल कंगि मत सोशल इंपैक्ट असिस्टमेंट सामाजिक प्रभाव अच्छा इंको विषय चपाली परिश्रम पेटाली अंटे फस्ट भूमि कावाले दिन सामाजिक प्रभाव अच्छा इकड़े कुला इकड़ भूमि लाख ये कुला वाल उपाधि एंत संपादि मन को दाखी एंत इव्वाली इवन साजिक प्रभाव अच्छा इधर दिवीज की राम की एनविरोन्मेंट इंजनीर्स दाई थिंक वाली नायक कंपनी अभी राम की ग्रूप पिल्ली की एलक साक्ष्यला वैसी वाल व्यक्त राम की संस्थ वील की इतना ने साक्ष्यमी टीकल्कटे दींटो ग्यारंटी अड़ता प्रति प्रभु राष्ट्र प्रभुत् पश्रम शाख मंत्री गार गौतम रेड्डी गार्ना मेकपाटी गौतम रेड्डी गार्ना वालू वेदजल व्यर्थ वाल वे व्यर्थ इक मत्स्य संपन्न संपन्न चपंडी मैं अम्मी को अड़ना प्रूव चयी कुर्चो मटल चपे कईंटिफिक प्रूव चेयर स्किन व्याधु रा चर्म व्याधु रा भविष्य पिल की यह जब प्रूव चयी इलाट पश्रम मन देश उठाई आलोचंस इतना मंदिर युवत पंद एन नागो भोपाल गैस ट्राजेडी वे पसीबिड मुक् पचल पसीबिडल चलो ఎందుకు చనిపోతున్నావు రాత్రి మొన్న మొన్నటికి మొన్న భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరువ జరిగింది మళ్ళీ మన సరింగస్ జరిగింది దాదాపు అలాంటి ట్రాజెడీని భయపడిపోయి ఇంకా కానీ అదృష్టవశాత్తు ఇంకొచ్చి తగ్గింది అది ఎందుకు మన దేశంలోనే పెడతారంటే మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనమైనవి 84 లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తర్వాత 94 లో గాని కొంత పర్యావరణ చట్టాలు తీసుకురాల ఈ రోజుకి అవి అమలుకు నోచుకోలేదు ఈ రోజుకి కూడా యూస్కి కూడా पर्यावरण शाख एम चेस्तुंदी पोल्यूशन बोर्ड एम चेस्तुंदी एवरु समाधान चेप्परु मीरु बाध्यत तीसुकुंटारा राम की एनवायरमेंट इंजनीर्स मीरु सर्टिफिकेट्लु इच्चारु ई परिश्रम एलांटि कालुष्यं मीद जल्लदनि मीरु इच्चारु रेपु पोद्दुन ఒక తప్పు జరిగి వచ్చే ఆ బాలింతలు గర్భం పోయి స్కిన్ డిసీజెస్ వచ్చి మొత్తం మత్స్య సంపద కోల్పోతే అప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా రామ్ కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ బాధ్యత తీసుకుంటారా మీరు మీరు చెప్పడానికి బాధ్యత తీసుకుంటారా మీరు తీసుకోరు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మా సంబంధం లేదు మేము వాటికి సిద్ధంగా లేము ఇలాంటి పిచ్చి సమాధానాలు చెప్తే వింటానికి జనసేన సిద్ధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని తీరాలి ఎవడబ్బు సొమ్మని భూమి అందరి సొత్తు భూమి ఏం ఇష్టానికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి పరిశ్రమ స్థాపించాలి పరిశ్రమలు రావాలి కానీ బాధ్యతగల పారిశ్రామికవేత్తలు రావాలని నేను జనసేన కోరుకుంటున్నాను అంటే నిష్టారాజ్యంగా కూర్చోబెట్టి ఒక్కొక్క రాజకీయ నాయకులకు మీరు కూర్చోబెట్టి మీరు వాటాలు ఇచ్చేసి మీరు పరిశ్రమ స్థాపిస్తా ఉంటే కుదరు ప్రజల ఆరోగ్యాల మీద మీరు ఆట్లాడుతూ ఉంటే కుదరు అలాంటి వాటికి మేము విరుద్ధం మేము దానికి వ్యతిరేకం మేము దానికి మీరు ప్రూవ్ చే సైంటిఫిక్ రిపోర్ట్స్ రావాలి అంటే మీరు అభివృద్ధి 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 అని చెప్పి ప్రజల్ని జబ్బుతో పడేస్తే అది అభివృద్ధి దగ్గుతో చచ్చిపోతావు టీబీలతో చచ్చిపోతావు అదే క్యాన్సర్లతో అదే అభివృద్ధి వేల కోట్లు ఉన్నాయి బ్యాంకుల్లో జీడీపీ పెరిగింది అంటాం ఆరోగ్యం లేని కాడికి జీడీపీ దేనికి ఏం చేసుకుంటాం క్యాన్సర్ హాస్పిటల్ గుచ్చం చేయించుకోవడానిక ముందు జబ్బులు క్రియేట్ చేసుకుందాం తర్వాత జబ్బులు మందులు కానీ పెడదాం అసలు జబ్బులు పుట్టని సమాజం ఎలా చేద్దాం ఆలోచి దాంతో పాటు అభివృద్ధి ఎలా ఉండాలి అలాంటిది ఆలోచిద్దాం మనుషులు ఉన్నారు దానికి తగ్గట్టుగా మేము దాని దిశగా ఆలోచిస్తాం జగన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మీరు ఏ మాట అయితే చెప్పారో నేను మా మాట చెప్పట్లేదు మేము ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమ రానివ్వం అని మీరే చెప్పారు మీ మాట మీరు నిలబెట్టుకోండి మేము అదే అడుగుతాం ఒకవేళ మీరు నిలబెట్టుకోలేని పక్షంలో మీరు స్పష్టంగా చెప్పండి మేము పెడతాం ఎవరు అడ్డొస్తారు అని మీరు ఛాలెంజ్ చేశారండి ఆ ఛాలెంజ్ మేము ఎలా తీసుకోవాలి నేను చెప్తాను మేము ఒకటి అడుగుతాం దివిస్ యాజమాన్యానికి కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం మేము మీకు వ్యతిరేకం కాదు కానీ
మీ పరిశ్రమ వల్ల ఇక్కడ విపరీతమైన కాలుష్యం ఉంది అని చెప్తున్నా ఒకవేళ రాదని మీరు ప్రూవ్ చేస్తే ప్రజలందరి సమక్షంలో సైంటిఫిక్ గా దానికి మీరు కమిటీ వేస్తారా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేస్తారా ఆ కమిటీలో మాకు మా చూడండి మాకు నా చాలా మంది పర్యావరణ వేత్తలు తెలుసు దేశస్థాయిలో దాంట్లో ఒకరు బొల్సెట్ సచ్చే గారు జనసేన జనరల్ సెక్రటరీ అని మేము ఎందుకు అడుగుతాం అంటే ఇలాంటి న్యూట్రల్ గ్రూప్ ఇని చెప్పట్లేదు ఇని పెట్టమని ఇలాంటి న్యూట్రల్ గా ఉండే పర్యావరణ వేత్తలను కొంతమంది పెట్టి ఒక కమిటీ పెట్టండి వైసీపీ లో ఉండే నాయకులను కమిటీ పెట్టండి డివిస్ లో ఉండే గ్రూప్స్ ని మీరు ఎవరైతే ఈ పొల్యూషన్ రాదనే మీరు నమ్ముతున్నారో వాళ్ళని కూడా పెట్టండి కమిటీ ఒక కలెక్టివ్ ఒక అందరి కలిపి కమిటీ పెట్టండి కమిటీ పెట్టి మీరు వాళ్ళని తేల్చమని చెప్పండి నేను నమ్ముతాం అలా కాకుండా మీ ఇష్టానికి మీరు చేసుకున్న పోలీస్ ఫోర్స్ ని వాడతా ఉంటే మాకు సహనం ఉంటుంది ప్రజలకు కూడా సహనం ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీరు కేసు పెట్టకండి దయచేసి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చెప్పండి నేను చెప్తున్నా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పండి మీరు 36 మందిని 36 మందిని జైలులో నాంతున్నారు వాళ్ళు ఎందుకు చేశారండి వాళ్ళే ఏం కంపెనీలు పెట్టారండి ఫాల్స్ కంపెనీలు పెట్టారండి వాళ్ళే సూట్ కేస్ కంపెనీలు పెట్టారండి వాళ్ళు నేను దుమ్మీలు చేశారండి వాళ్ళు హత్యలు చేశారండి వాళ్ళు ఏమన్నా కోడికత్తు తేను పొడిచారండి ఏమన్నా కోడికత్తుతో పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు విధ్వంసపు రాజకీయాలు చేసేవాళ్ళు బాగుంటారు కానీ ఎవరు బాగుంటారు దేశంలో అంటే మా భూమిని కాపాడుకుంటా ఉంటే వాళ్ళు వాళ్ళు ముడి జైల్లో మొగ్గు వీళ్ళందరూ బాగానే ఉంటారు బయట తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ జైల్లో మొత్తం పంచపక్ష పనమన్నాలతో జరుగుతూ ఉంటాయి కానీ మా భూమి మా హక్కు మా భూముల మీద తిరిగే హక్కు ఉందని చెప్పిన దానికి 36 మందిని జైలులో పెట్టడం నిజంగా బాధ కలిగిస్తుంది మనందరం దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి ఇది గౌతమ్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను జగన్ రెడ్డి గారు చెప్పండి మీ పెద్ద మనసుని ప్రూవ్ చేసుకోండి మీరు వదిలితే జనసేనకి పేరు వస్తా లేదు మీ ఆ పేరు మీరే తీసుకోండి మాకు అవసరం లేదు మీరు కావాలంటే పాదయాత్రలు చేసుకుని ప్రజలను ముద్దులు పెట్టుకుని అలింగనం చేసి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ 36 మందిని మాట దయచేసి విడుదల చేయండి మీ చేతులు తడుగుతున్నాను జగన్ రెడ్డి గారిని కానీ బాధితుల కుటుంబాల తరపున ఆ 36 మందిని ముందుగా బేషరతుగా విడుదల చేయండి ప్లీజ్ అదొక్కటే నేను అడుగుతున్నాను ఏదో ఒకటి కనుక అంటే నేను ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే సమయం గనుక ఇబ్బంది ఇలాగే ప్రభుత్వం ఇలాగే పెడితే నేను కూర్చొని మీకోసం ఇంకొకసారి అండగా ఇక్కడ ఖచ్చితంగా వస్తానండి కాబట్టి నాకు శాంతి భద్రతల సమస్య రాకూడదు సమస్యకి పరిష్కారం జరగాలి అంటే హింసతోటి పరిష్కారం రాదు దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకో పాలసీ మార్చాలి అంటే కేవలం హింస దాడుల వల్ల పాలసీ మారదు మనం బలంగా ఉంటే మార్పు వస్తాయి దీంట్లో ఆఖరి మాటగా చెప్తా ఉన్నాను ముగింపు వాక్యాలుగా ఎందుకు వీళ్ళ మాటలు చెబుతున్నా మీరు ఆలోచించాల్సింది వైసీపీ అని కాదు అంతకుముందున్న టీడీపీ అని కాదు ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ప్రజలంటే అని ఒకసారి మీరు ఆలోచించాల్సింది 2000 రూపాయల కోసం లేదంటే 500 రూపాయల కోసం ఒక సారా ప్యాకెట్ కోసం ఒక పలావ్ కోసం మనం జీవితాన్ని అమ్మేసుకున్నాం అది మనం మన మనలో తప్పిది మనకి నైతిక హక్కు కోల్పోయాం నేను ఓటుకి డబ్బు తీసుకోలేదు చొక్కా పట్టుకోడదు ఎందుకు నా పని చేయవనది కానీ డబ్బు తీసుకోగానే ఆ ప్రజాప్రతినిధులు నాతో అన్న మాటలు మేము 2000 రూపాయలతో కొంటామయ్యా ఇప్పుడు మీతో ఒకటి ఏమంటారు వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారయ్యా ఇలాగే చేస్తావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఎలక్షన్లు రాగానే వీళ్ళని 1000 రూపాయలతో కొంటావు ఏం బిక్తో బిక్కో ఇట్లా మాట్లాడుతున్నాడు నాతో నీ విలువలు పనిచేయమంటే నేనేమనుకుంటానంటే నా విలువలు పనిచేస్తాయి లేదో తెలియదు ప్రజలకు విలువలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి మీరు నిలబడాలి ఇది నా ఒక్కడి కోసం చెప్పట్ల మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తాగే నీళ్లు కాలుష్యం అయితే మీ 1500 2000 తీసుకున్నందుకు మీరు పడే బాధ వర్ణనాతీతం గుర్తుపెట్టుకోండి స్టెరీన్ గ్యాస్ కోసం బిడ్డలను కోల్పోయిన వ్యక్తుల్లో కొంతమంది నాకు చెప్పారు మేము డబ్బు తీసుకుని ఓటేసాం ఈరోజు అందుకే మా పాపాలు తగిలి నేను ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ పాపం దయచేసి మనం చేయదు
మీరు ప్రతి ఓటు మీరు మీ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకోండి మీరు దయచేసి నేను ఈ రోజు భవిష్యత్తులో మీరు మాకు ఓట్లేస్తారని కూడా నేను అడగను మేము మీకు నిలబడతానని చెప్తే మీరు ఓట్లేస్తారని లేదా మీరు నిర్ణయించుకోవాలి కానీ నేను ఒకటే చెప్పగలను మీకు మీ సమస్యల కోసం మీ కష్టాల కోసం మేము అండగా ఉంటాం నేను నిలబడతాను నేను 10 మాటలు చెప్పను నేను డివిస్ ని అంతే బంగాల్ ఖాతాలో పడద్దు లేదంటే మొత్తం భూములు కలిపేస్తాం మట్లు కలిపి పెద్ద పెద్ద ఇలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడతాను చాలా బాధ్యత గల మాటలు మాట్లాడతాను డివిస్ అనేది నిజంగా వాళ్ళకి బాధ్యత ఉంది అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ కోస్టల్ కారిడార్ లో వచ్చే ప్రతి పరిశ్రమ ప్రతి పెట్రోకెమికల్ పరిశ్రమ కాలుష్య చట్టాలకు లోబడే ఉండాలి ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆరోగ్యం మీద మెట్టుకుంటానంటే అభివృద్ధి అంటే అది ఖచ్చితంగా అభివృద్ధి కాదని మేము అనుకోవాలి అందుకని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీరు అండగా ఈ రోజున ఈ దివి సంబంధించిన ఈ కాలుష్యం వెదజల్లబోతే ఇంకా పరిశ్రమ స్టార్ట్ అవ్వల గౌతమ్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా ఇంకా స్టార్ట్ అవ్వని పరిశ్రమకి అసలు విషవాయువులు అంటే మేము వ్యర్థ జలాలు వెదజల్లుతున్నారు లేదా అసలు ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని చెక్ చేయమంటున్నారు అది మబ్బి పెట్టడానికి కాదు ఇంకా స్టార్ట్ చేయని ఫ్యాక్టరీకి మీరు ఎట్లా వ్యర్థ జలాలను ఎలా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు ఎలా ఇస్తారు మీరు చెక్ చేయమని వాళ్ళు చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకి తెలియదు అట్లా ఇలాంటి పిచ్చి తెలియదు చదువుకున్న వాళ్ళు చదువుకున్న చాలా సింపుల్గా ఉంటారు మామూలుగా మాట కట్టే కొట్టే తెచ్చి ఇట్లా ఉండదు వాళ్ళు డొంక తిరుగుడు మాటలు మాట్లాడు తెలివి ఎక్కువ చదువుకుని ఎక్కువ తెలివి ఎక్కువ వంకర తెలివి తేటలతోనే మాట్లాడతారు ఇలాంటివి అందుకని మీరు అండగా నిలబడతాం మీకు మేము అండగా నిలబడతాం మీకు ఇది ప్రతిసారి నేను ఒక్కడనే బయటికి రాను మీరు వస్తే నేను వస్తాను బయటికి మీరు అండగా నిలబడతామంటే నేను వస్తాం బయటికి ఆశ లేని వాడిని అధికారం మీద గుర్తుపెట్టండి ఆశయం కోసం ఉన్నామండి రాజకీయంలో మేము మార్పు రావాలని కోరుకు ఎందుకంటే మీ బిడ్డలు దారి పడు చిన్న చిన్న బిడ్డలు చేయి లూపుతా ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం కలలుగానేవాడిని నేను వాళ్ళు ఓట్లు వేస్తారా లేదని ఆలోచించే వ్యక్తిని కాదు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే మాకు ఓట్లు వేస్తారని అనుకో మేము దూరం నుంచి కూడా వాళ్ళు ప్రేమగా వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళం జాతి బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రావాలి అది కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతున్న సమయంలో వ్యర్థాలు రాకుండా ఉండే టెక్నాలజీ రావాలి ఇంతమంది ఉన్నారు ఈ రోజు నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను చాలా పసిబిడ్డలు ఉన్నారు 14-15 ఏళ్ళ చాలా మంది బిడ్డలు చూస్తూ ఉంటారు ఇంజనీర్స్ ఫ్యూచర్ కెమిస్ట్లు ఈ సభాముఖం మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను భవిష్యత్తులో పరిశ్రమలు కాలుష్యాన్ని ఎలాగా మొత్తం శుద్ధి చేయగలిగే పరిస్థితులు అత్యంత తక్కువ రేట్ తోటి ఎలా దీని వ్యర్థాలను ఎలా బయట శుద్ధి చేసే పరిశ్రమలు రావాలి అలాంటి వ్యవస్థ ఉండాలంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ మీరు డెవలప్ చేయాలి అలాంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేయాలి భవిష్యత్తులో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఐరారోగ్యాలతో ఉండాలి అంటే మనకి ఈ కాలుష్యం లేని పరిస్థితులు ఉంటే దాని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెదజల్ డబ్బులు పెడితే తప్ప భవిష్యత్తు బాగుండదు మనల్ని మనమే చంపేసుకొని భూమిని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తుని మనం చేతి చేతిలో మనమే పాటు చేసుకునే వాళ్ళు అవుతాం ఇలాంటి పరిస్థితులకి చరమాంకం పలకాలి భవిష్యత్తు అందంగా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరికి ఈ రోజున దివీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి హ్యాచరీస్ యజమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నేను ఒక వైసీపీని అంటలేదు నేను వైసీపీకి బాధ్యత 151 ప్రజాప్రతినిధులు ఉన్నారు మీకు ఎక్కువ బాధ్యత ఉంది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నారు అందుకని మీరే దీనికి ఒక పరిష్కారం చూపించండి జనసేన మిమ్మల్ని తెలుగుదేశంలాగా ఇంకో పార్టీలో మిమ్మల్ని తిట్టం మేము జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మేము పిచ్చి పిచ్చిగా తిట్టే వ్యక్తులం కాదు చాలా బాధ్యతతో మిమ్మల్ని విమర్శిస్తాం చాలా బాధ్యతగా చెప్తాం మీకు మర్యాదిస్తాం మీరు మాకు బూతులు తిట్టినా మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం గుర్తుపెట్టుకోం కానీ మా గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేక మీరు కూడా ప్రవర్తించాలి మీరు మా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము అడిగేది మీరు ముఖ్యంగా దివీస్ సంబంధించింది మీరు ఇచ్చిన మాటను మీరే నిలబెట్టుకోండి లేని పక్షంలో మీరు ప్రజల మీద ఇలాగే కేసులు పెట్టి ఇలాగే మీరు హింసిస్తా ఉంటే ఇందాక ఆయన పెద్దలు సార్ మీ పేరు ముసలయ్య గారు చెప్పినట్టుగా మేము ఏ స్థాయికి వెళ్తాం మేము చెప్పలేమంటే అలాంటి వాళ్ళకి అడగా నిలబడతాం
అది బాగుండాలని కోరుకుంటాం. ముఖ్యంగా కలుషన్ సంబంధించి ఒక దివీస్ ఒక పరిశ్రమ గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ దివీసే ఉండొచ్చు, మిగతా చోట్ల వేరే పరిశ్రమ ఉండొచ్చు, కానీ నేను ఒక జనరల్ పాలసీగా మాట్లాడుతున్నా. ఒక పరిశ్రమ లేదో ఒక వ్యక్తి మీద మాకు కోపం కాదు, మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఒక పరిశ్రమ మీద మాకు కన్నబాబు గారా బంగారపన మీరు ఓట్లు వేసారుగా చెప్పను అడగమని చెప్పున్నా. ఓట్లు వైసీపీకి వేసి సమస్యలను పరిష్కరించమని ఎలా పరిష్కరిస్తావా? మీరు నమ్మారు మరి ఏం చేశారు నిశ్చయం దానికి? ఓట్లు వైసీపీకి వేసి పవన్ కళ్యాణ్ సమస్యలు సృష్టి మీకు మీకు చెయ్యాలంటే ఎలా నిలబడతాం? అయ్యా మీరు అడగండి, కన్నబాబు గారు వచ్చినప్పుడు అడగండి. మీ పాపం నాకు బాగా తెలిసింది కన్నబాబు గారు నాకు ఆయన కన్నబాబు రాజు గారా ఆయన కన్నబాబు గారు అడగచ్చు తప్పేముంది, వైసీపీలో మంత్రి కదా ఆయన అడగండి. ఇవన్నీ మేము ఏం కోరుకుంటామంటే భవిష్యత్తు అందరికీ బాగుండాలి. దివీస్లో ఎవరైతే బాధగా ఈ కష్టంలో ఉన్నారో వాళ్ళకి మేము ఇంకొకసారి ముసలయ్య గారికి కూడా నేను పెద్ద మేము మీ అందరి బాధ్యతగా చెప్తాను, మీకు అండగా నిలబడతాం సార్. వాళ్ళు కోరుకునేది కూడా 36 మందిని మీరు దయచేసి బేషరతుగా విడుదల చేయండి. ముందస్తుగా ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ పెట్టండి. దివీస్ యాజమాన్యం కూడా దీని మీద స్పందించాలి, వైసీపీ నాయకత్వం కూడా దీని మీద స్పందించాలి. భవిష్యత్తులో ఇలాగే కేసులు పెట్టుకుంటే మా జనసేన నాయకులందరికీ నానా పంత నానాజీగా దిగే ప్రతి ఒక్కరికి పితాని బాలకృష్ణ ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున మనం ఈ రోజున అండగా నిలబడతాం. ఒకసారి మన చేతులెత్తి ప్రజలకు మన హామీ ఇద్దాం. ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం అండగా నిలబడదాం ప్రతి ఒక్కరికని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.